రాజేంద్ర ప్రసాద్ గారి ఆస్తులు ఆస్తురని మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడికి వచ్చినాం. కాసేపట్లో సార్ వస్తారు, ఇక ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. మన రాజేంద్ర ప్రసాద్ సార్ గారిని ఆహ్వానించేది ఈ బాసే, ఈ వాళ్ళ ఫ్రెండ్ అట. ఓకే, ఇక్కడికి ఆహ్వానిస్తుండ్రు వాళ్ళ కంపెనీకి. దాని డీటెయిల్స్ పూర్తిగా రాజేంద్ర ప్రసాద్ సార్ కోసం ఎదురు చూస్తుండే కానీ అక్కడికి వెళ్ళి కారు వస్తుంది. ఈ కారులో వస్తారు సారు. రాగానే బుకే తోటి స్వాగతం పలికారు. ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళ ఫ్రెండు ఈసారి ఆహ్వానించింది. అయితే స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళారు. ఇక్కడ సార్ గారి పాటలు నడుస్తున్నాయి కాబట్టి వాడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. అయితే సారు రాగానే లోపలికి రాగానే కూర్చుండమని ఆహ్వానించిన వారు కూర్చుండబెట్టి ఆయన ఫ్రెండ్ అయినటువంటి దాన్ని వచ్చి కూర్చుండగానే ఈసారి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ కూర్చున్న తర్వాత వాళ్ళు వారు చాలాసేపు మాట్లాడుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఏమేమి మాట్లాడుకున్నారు అనేది అవంతా పాఠం ఉంది కాబట్టి నేను అవంతా కట్ చేసిన, ఓన్లీ మ్యూజిక్ పెట్టిన. వీరంతా వాళ్ళ కంపెనీ స్టాఫ్ అట. అంటే వాళ్ళందరూ వీడియోలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం చాలాసేపు నడిచింది. అయితే సార్కు సన్మానం చేయడానికి ముందు ఇవన్నీ జరిగినాయి. నేను ఈ మ్యూజిక్ ఉండుట్లా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళంతా స్టాఫ్ అట, ఒక 30-35 మంది దాకా ఉన్నారు దాదాపుగా. ఇప్పుడు సార్కు సాల్వతోటి సన్మానం చేస్తారు. సన్మానం చేసి ఇంకొకసారి బుకే ఇచ్చిండు. దాని తర్వాత ఇంకొక చిన్న గిఫ్ట్ ఏదో సార్కు ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ చూస్తారు కదా. వాళ్ళ స్టాఫ్ అంతా గ్రూపులు కచ్చుకుంటా వీడియో తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం జరిగింది. అయితే వాళ్ళ కంపెనీకి ఆహ్వానించిన సారు వాళ్ళ స్టాఫ్ తోటి మొత్తం అందరికీ కల్పించి అందరికీ ఇది చేపించి ఫోటోలు తీపించిండు. చాలా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు సార్ను చేసుకొని. దుబాయ్లో జరిగే ప్రోగ్రామ్స్ ఏవైనా, బతుకమ్మనే కావచ్చు ఏదైనా కావచ్చు, దానికి మన బాసు స్పాన్సర్షిప్గా ఎప్పుడు ముందుండి నడిపిస్తారట. అదే మాట్లాడుతారు వీళ్ళు. ఇక్కడ ఒక ఎల్ఈడి ఏర్పాటు చేశారు. ఆ ఎల్ఈడిలో పూర్తిగా ఆఫీసుల గురించి మొత్తం అన్ని రూములు అని ఒక కన్నే చూడొచ్చు. ఇందులో ఒక 5-10 మినిట్స్ కూర్చొని మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత సారు
వెళ్ళిపోయాడు. అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ మనకి 40 మెంబర్స్ హైదరాబాద్లో 20 దాకా ఉన్నారు. మనం ఇక్కడ సర్కార్ వారి పాట కూడా ఇచ్చాం. మన తెలుగు వాళ్ళే వస్తే వాళ్ళకి మనం సెటప్ చేసేసాం ఇమీడియట్గా. వాళ్ళకి మళ్ళీ వద్దని ల్యాప్టాప్ తీసుకురమ్మన్నారు. మళ్ళీ వెయిట్ ఎక్కువ అవుతుందని ల్యాప్టాప్ చేసి జస్ట్ బ్యాగ్స్ వేసుకున్నాం. మాకు వెహికల్స్ డ్రైవర్స్ అన్ని ఇన్ హౌస్ ఉంది. 6 డ్రైవర్స్ వస్తాం, పికప్స్ ఈవెంట్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, అట్లాగే మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతోటి ముందడికి వస్తూ ఉంటా. ఓకే, బాయ్.